దావత్ చేసుకుందామంటే అందరు పనికాడు వెనక ముందైతాన్లు. అయ్యో మనం చేసుకునే పార్టీకే మన పడిచెట్లు రా. మానం కాదు చిన్ని, పని శాత కాక చెయ్యా చెయ్యా అంటాన్లు. మరి అంత శాతం అయితే నువ్వు చెయ్యేందే అంటే అన్ని పనులు నేను చెయ్యాలనే మరంటే అయిపోతుందా? నేను చెయ్యాలని అంటలేను, నాకు సాతన అయితే నేను చేస్తా అంటన్నా. నేను కూడా మాకు సాతనైన పని చేస్తాను అంటా. ఇప్పుడు నాకు అర్థమైంది, ఒకవేళ పని చేసాడు అనే కన్నులు లేతుందా? నీకు ఇప్పుడు సమజ్ అయింది. దానికి చెప్పడాక సిట్టిలు రాసేయ్యూరి, ఒకవేళ ఏ పని అయితే ఆ పని చెయ్యూరి. చిన్ని బలే చెప్పింది కారా, కానీ ఇదేదో మంచిగుంది. సప్పుడే షిట్టిల్ ఇద్దాం. అదేం లక్కీ డ్రా కాదుర్రా, పని చేసుడు. అబ్బా నాకచ్చింది నాకచ్చింది. అన్ని సాపేయాలే బోలా, ఏం చేద్దాం, తప్పుద్దా, ఎట్లనో కట్టవాడాలి. వంట సామాన్ మొత్తం కొనుక్కు రావాలి. నాకు పెద్ద పెట్టుక వాడేటట్టే ఉందిగా. బోళ్ళు బోకెలు తేవాలి. బోళ్ళు తేవాలనుంది అన్న, కూర వండడానికి బోళ్ళు అవసరం పడే? అవన్నీ నువ్వేది. మరి చూడడం బాగుంటది, ఎందుకంటే ఆ బోళ్ళు మేము బయటికి ఎప్పుడు తీయాలి. సరే సరే, మీకేంది, ఇంట్లో ఉండేదే వాళ్ళ. నేను అన్ని కొనుక్కొని రావాలి. మరి ఎట్లనే లేకుంటే కోళ్ళపారం దగ్గరకు పోయి దాదా సప్పట్లు కొడితే దావత నురికత్తది. ఏంది అది కాదురా, ఉట్టి కూరనే మావ ఊరంతా తిరిగి అనుకుని రమ్మంటది. ఇప్పుడు నవ్వే దావ చేసుకుంటా కోడి కొని మన అనుకో ఎగిరితంతది. అవన్నీ మాకు అనవసరం. చిట్టీలు వెళ్ళిందని సచ్చినట్టు అయ్యాలి. కొనుక్కొచ్చేంత లేకపోతే సప్పుడు ఎత్తుకరారా? ఇదేదో మంచిగుంది, ఎత్తుకత్తామమ్మా ఎత్తుకత్తా. చల్ అవసరం లేదు, ఈ సాతగానోడు ఉరకరాక పొరకలేదు వచ్చినా సచ్చుకోళ్ళం పట్టుకొత్తాడు. నిజమే, అంత లట్టు పట్టు కోళ్ళని తెస్తాడు. అసుంటే నేను తినా. నేను కూడా తిన. 31st కండిన కూర అంటే ఎట్లుండాలి, తింటే మళ్ళొచ్చ ఫస్ట్ దాకా నోట్లుండాలి. అంతుంటే ఉద్దరికన తెత్తగానే ఉత్తుకోలేదు మామ. అరే అట్లంటే మన ఊళ్ళోనే నెంబర్ వన్ కోడి పుంజోటి ఉందిరా, దాని రూపం బాహుబలికే ప్రతి రూపం. బడి 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 రా బడి సాహోరే బాహుబలి. దాని కళ్ళు సీసీ కెమెరాలు, దాని కాళ్ళు కదిలే పర్వతాలు, దాని నోరుంటది తెరిత్త పెద్ద పులే. ఇక దాని ఈకలుంటాయి. అట్లాంటి చిన్ని మా భావన గంధ సీరియస్ చెప్తే నువ్వు జోకులు అయ్యవాడుతీవి. సరే అరే రాజు, మన ఊరికి ఉత్తరాన పేరం వల్ల పెంటాల్లా ఆ పుంజుంటాయి, పట్టుకరా పోరా. అద్రే నువ్వు ఆ పుంజు గురించి చెప్పింది ఇన్నాకన్నా జబ్బలు గజ్జు గజ్జు అంటారా? ఇంకోటి ఏదైనా ఇంకోటి ఏముంటుంది, దాని పిల్లనే పట్టుకరా. పిల్లవా అంటే దాని పెట్టని పెట్టని పట్టం కూడా జాగ్రత్త. అరే నువ్వు అట్టేది గిట్ట దాని కంట పడ్డదే అనుకో, అది పావు లెక్కనే పగబడుతుంది. వదలి నేను పోలేనులే, అది నిజములే. నీవు లేని నేను లేని లేనులే లేనులే. ఓ నవ్వా నవ్వా మామా, ఇక అమ్మ గోలు కోళ్ళు ఇవ్వాలి. అవును రారా, ఏ పెట్టవాడదా? గది పట్టుకుపోదాం, మనందరికి సరిపోద్ది మంచిది. ఎందునేనా నువ్వు ఇవ్వలా నాతి చెప్తా పోరా నేను. సరే మరా ఏమైందిరా? ఆ పుంజుంది మామా. ఎక్కడ్రా నాకు కనబడతలేదు. అందులో తగ్గి తగ్గితే పెంట అనుకుంది చూడు మంచిగా. ఉంటుండే నీ కేపోరా. అది చెప్పింది మర్చిపోయినావా?
అనుబంధం తెలుసు. ఆయనకేం తెలుసురా, ఆరాట్లో చెప్తే అద్వాన పొడు కూడా యుద్ధ వీరునిలే కనిపిస్తాడు. నేను చెప్తానా తేపోరా. నీదేం పోతుంది, అది ఎగబడి అన్నిందనుకో నా ముడ్డి గోధుమ పిండి అవుతుంది. సరే పట్టు, చేసేపు కూర్చుందా. మళ్ళీ కూర్చుండేందుకు, నువ్వు పెద్దవాడివిగా పట్టుకుని రా పో. కొన్ని పెద్ద మనిషి అయితే నన్ను ముద్దించుకుంటా, అదిరా. ఏం మనిషి ఉన్నాయేమో. ఏంటిరా మామా, పుంజు పోతుంది. దాంట్లో ఏముంది మామా, ఇవ నా దగ్గర జొన్లు ఉన్నాయి, ఇవ దాని ముంగట ఇట్లా పోతా, తన దగ్గర కత్తది, ఇవి ఇట్లా సేవ పెడతా. నేనెత్తుకొచ్చినట్టే నువ్వు నాగరికలు ఎత్తుకుపోతావా? అబ్బా ఈగలు ఏమన్నా ఉన్నాయా? ఈగిట సెగలు పెట్టుకోవాలి కానీ సమ్మ ఉంటది. జబులు పెట్టుకోమన్నా గులగుల అంటుంది. బోల్ అంటే నువ్వు ఆడుకున్న బోల్ కాదురా చిన్ని. మరి ఆలు మొగలకు లొల్లైనప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇసురుకోరా? తీసుకోపోం చేసుకుంటాం. నువ్వెట్టుపోతావు? నీ బోల్ అయితే చక్కగా చదువుకోరాదు, తర్వాత కోడి గురించి కోరికిన. రెండు గంటలు వచ్చిన, రెండు మూటలు వచ్చిన, ఒక గంట వచ్చిన, ఇంకొక గంట అయితే అయిపోతుంది. అది అమ్మ నాకు ఒకసారి అడుగుతా. అమ్మా అమ్మా అమ్మా, నమస్కారం అమ్మా. మేము దావత్ చేసుకుంటా అన్నం, అయితే అన్నం కలిపే గంట ఒక్కడ తక్కువ పడ్డది. నేను వచ్చాక అన్నం కలపన్నా? కాదమ్మా, మీ ఇంట్లో ఈ తలే అన్నం కలిపే గంట ఉంటే నాకు తెచ్చి ఇవ్వవా? నేను మళ్ళీ మీకు ఇస్తా. గంట లేదు గంట లేదు పో. ఏందో నేనేదో దీన్ని మొగన్ని అన్నట్టు కొంత కోపానికి వచ్చింది, లేకుంటే లేదనొచ్చుగా. ఇది కమిరేయంగానే గింత కమ్మ కాదు నత్తాంది, ఇంకా కూర అయితే ఇంకెంత కమ్మ ఉంటుందో. అవ్వా ఇది నా గుడ్డు కూడా ఉన్నట్టుంది, ఈ గుడ్డు నాకే. అబ్బో పరిపోగిట్ట మెల్లగా వృత్త. పోతన్నాం పోతన్నాము దావత్కు, పొట్టు పొట్టు తింటాము అండుకోని. నీ పాటలు పాడగా నడువురా, ఈడ మంచుకుందిరా, ఈడ అన్ని దించుల్ని. అరే కూరగాయలు కొత్తరా, చల్ కోడిని సాఫ్ చేయి మొత్తం. అమ్మ తోడే కోడి బూరు వీకి కమిరి చించి కనబెట్టినరా. అరే ఇంత పని చేసినవురా, నీకేం తెలుసు మావా? కోడిని పట్టుకొని రాగానే గల్వల్లే కోడి పుంజు ఉంది, పుస్కన దాన్ని కంట పడినా అనుకో ఇందిరా సినిమాలో చిరంజీవి లెక్కన ఎగిరెగిరితానేది. ఫోన్ చేస్తే మనం అరే ఇక్కడికి మనం దావా తీసుకున్నాం అనుకో, ఇక మన దినాలు అయితే అమ్మతోడు సీమలు రా, పొందే బండలు మంచి మంచి పట్టుకుందా. ఇక మొత్తం కొర్రి సీమలు ఉన్నాయి. అరే చిన్న చిన్నవి తెస్తాను, లేతలే వారా. ఇప్పుడైతే ఈ వెట్టు తిట్టా, తినమంటే పాలు పట్టుకొని తింటావా? తింటా పెట్టుకోకలి మా. ఫోన్ చేయి రంజల.
మట్టి నేనే పెట్టాలి, మంట నేనే పెట్టాలి, వంట నేనే చేయాలి, ఈ పెద్ద మనిషి అప్పుడేమో గాని అబ్బా. అయ్యో తాత, పండ్లే నాడు పల్లి తలిసినట్టు నువ్వే నీ గడ్ల గంజులకు మట్టి రాసిన ఇప్పుడే ఇంటి కానుంచి మంచిగా కొనొచ్చిన తెల్లమ్మకొప్పల్లో నీకేం తెలుసు, గంజులకు మట్టి రాయకపోతే మసి పడుతుంది, అసలు అండేదే కట్టెల పొయ్యి మీద. ఈ గడ్డి కగ్గి తగ్గుతా, గడ్డి పెడతారు ఎవరన్నా మంచి కవర్లు పెట్టాలి అంటు పెట్టు. నువ్వు మూడు బాధారు అక్కడ వచ్చా వచ్చినా కావచ్చు రోజు రోజు పోయి, నేను అందుకే అనుకుంటలేదు. ఇగో ఉప్పు వచ్చింది, పసుపు వచ్చింది, ఏంటిది కర్రీ సత్తు, కర్రీ సత్తు వచ్చింది, ఈ కర్రీ సత్తు వచ్చింది అని ఈ కర్రీ సత్తుకొని ఇంకా రాదు. అత్తానన్న రెండు నిమిషాలు అలా అక్కడ ఉంటా. ఇదేంటిది, నీకు మానం పెట్టలే దేవుడు కోని నేను దేవన్నా, అయితే నాకేంది రాజు నచ్చి తెచ్చుకోమ్మాను నాకు తెలియదు. హలో నీ జట్ట పుల్ల కట్టే వేసింది అటు ఇటు పోయి నాకే తలగా పెట్టిండ్రు. వచ్చింది నాకు నిద్ర కూడా వస్తుంది. నువ్వు పంది లెక్క అంటే ఆడోడి ఇస్తాడు పని, పోయి పని చేయిపో. పోత పోత ఆగు చిన్నే, ఈ పర్దం చూసేసరికి నాకు పనక బుద్ధి అవుతుంది. నాకే పెట్టుకోబట్టది దుంప, దీని పొట్టు ఊసిపోను, దీని ఉల్లిగడ్డ నోట్లే వెళ్ళిపోయి పెట్ట ఏడ పెట్టిండు. ఈ నీటికనే పెట్టిన అన్నాడుగా అమ్మ, మీడికాడ నాచు కోడి పెట్టిండగా తలకేసిండు బిడ. ఓ గిడ పెట్టిండు అమ్మ. ఇటేమన్నా కోడి పుంజ వచ్చిందా? రాలేదు కదా. రాలేదా అమ్మయ్య? నన్ను డబ్బా నూనె వింటదా? ఇందా ఘోరంగా భయపడ్డా రాజుకి కాదుగా. ఇక్కడ ఒక పుంజు ఉంది పుసుకని, అది ఇది కాదు కదా అమ్మో. ఇదేంద్రా ఇది? రష్మిక మందాన కంటే నాదే చూస్తానా? అదేమో చేస్తాంది, రీల్ చేస్తాంది. రీల్ అంటే మనం కిరిమచ్చింద్రా అనా మామ, దాన్నే ఇంగ్లీష్ లో రీల్ అంటారు. గట్టిన అంటారా? మరి ఇగో కట్టలు, ఇగో గుడ్లో ఏం తెలియదు కానీ ఏదో అంటాడు. సరిపోతే ఇంకా కూరనే మొదలు పెట్టలేదుగా, అసలే పిరికి పిత్తుంది. ఒకసారి చిన్న కోడి పిల్ల అంతనే మూడు రోజులు ఏడ్చింది తెలుసా? సరే సరే రాజుగా, పక్కన పోయి కోసి తీసి మంచి సాబి చెప్పేసి కోడి తెచ్చిన నావంతా వెళ్ళింది, నేను తెచ్చిన అయిపోయింది నా కోసరు బిసురుగా కాం కుసి సమజనాయత. అదేంది హిందీ? నువ్వు అన్నదేంది? సత్గా ఇక నువ్వే లేట్ వచ్చిన నువ్వే అయిపోవే. నాకేడత్తది అబ్బో, అందుంటే ఆ మిరపకాయలు నుల్లుగడ్డలు ఎంగొద్ద పోయి నువ్వు ఇదిగో అయిపో. కూర మొత్తం కుంటలు పోయేటట్టుంది, మొత్తం మొత్తం కలిపి కలిపి మొత్తం మాడకూడదా? దించో నీ. అయ్యో ఏమండి ఉప్పేసి మర్చిపోయి నొట్టి చెప్పిన తెచ్చుకున్నాడే మర్చిపోయినరా. మల్లిగాడే మల్లిగా అమ్మయ్య కళ్ళు లోటు ఉంచేయండు, పానం పడ్డట్టు అయింది.
కోడి తలకాయ మీద నిమ్మకాయ గిట్ట విండుకొని తింటే దీని అయ్యా దీని సీయా గోత కమ్మలేదురా నాటుకోడి గుడ్డ అయితే భలే ఉంటాయిరా నేను గుడ్లు అయితే గోంత కమ్మాలి మంచిగా కమ్మ ఉంది వస్తుంది కానీ పుంజు తెరవకుంటుండాలి మనం దొరికినా ఇప్పుడు నేను రోజులు తినేది మంచి ముహూర్తం చూసి ఆ పుంజును కూడా వేసేద్దాం మావాడు కళ్ళు కూడా సూపర్ చూసిండ్రా పెద్ద బాబు మళ్ళీ నడవాలి మనం లేకుంటే మంచిగా తినండి మంచి ముహూర్తం చూసి ఆ పుంజును కూడా వేసేద్దాం ఆ పుంజు మనల్ని కూడా చూసుకోవాలి ఫస్ట్ ఇది మంచి అది నీతో నాతో అయితే పుంజు ఇంకా కానీ మనం అయితే పుంజు దొరకని అది అస్సలే ఆ బూరు దూరం మారేసినావు కదా గుడ్డ అయినారా చిన్ని చిన్నకి చిన్న గుడ్డ పట్టం పెద్ద గుడ్డ తినేద్దా గుడ్డుకు డ్రెస్ ఇస్తాను కేక్ కూడా కట్ చేద్దామా తిన్నాక వందాం కోసేపు సాత్విక రేపు కొత్త సంవత్సరం కదా నేను రేపు నీకు ఒక గ్రీటింగ్ కార్డ్ కొని ఇస్తా నువ్వు కూడా నాకు ఇయ్యే నువ్వు ఇచ్చింది అయ్యే ఇస్తావా అయితే నువ్వు నాకు ఫస్ట్ కొనియే దాన్ని బట్టి నేను నీకు కొనిస్తా సరే ఆనే గంగజల నువ్వు వచ్చే సంవత్సరం నుంచి వెళ్ళి ఇట్లుండాలి అట్లుండాలి అని ఏమన్నా అనుకుంటానా వానే అరే నేనైతే వచ్చే సంవత్సరం నుంచి రోజంతా కళ్ళు దాగరా ఏదో పొద్దుగాల గింత పగటిలి గింత పొద్దుగు కంగ గింత అంతే దాగుతా బావా నువ్వేమన్నా అనుకున్నావా నేనా నేను పోయిన సంవత్సరం అనుకున్నా ఇప్పటిదాకా చేయాలి ఇంకా కొత్తగా ఏమనుకోవాలి నేనైతే కొత్త సంవత్సరం నా బద్దకాన్ని వదిలేస్తా రోజు పొద్దుగాని లేస్తా కుంజు గుయ్యక ముందే లేస్తారా అయిపోయి నా మీద ఎక్కినవేందే ఎక్కడ తిన్నాను ఏంది అందరు తిన్నారు ఎక్కడ నా మీద ఎక్కిందే ఏది మీద పుంజు ఎక్కిందా అది కూడా మన లెక్క 31st దావత్ చేసుకుందే ఎదురా తాగింది దిగ కచ్చి నీ మీద ఎక్కినట్టు ఉంది నేనొట్ట కోడొచ్చా నా మీద ఎక్కిందంటే ఏదేదో మాట్లాడతా ఏంది మామ దానికి భయపడు ఏంది నా తమని దొబ్బ
బిడ్డా ఇది నా అడ్డ ఇదే మనకే మారింది.